గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన సందర్భంగా ఏపీ తెలంగాణ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సీ బ్యాంక్ ఉద్యోగాలకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో 2999 రూపాయలకే మరియు ప్రతి సబ్జెక్టును కేవలం 499 రూపాయలకే అందిస్తోంది. పాత ఆర్ఎస్ అగర్వాల్ కొత్త ఆర్ఎస్ అగర్వాల్ రెండూ కలిపి 999 రూపాయలకే. ఆర్ఆర్బీ 50 ఇంగ్లీష్ మరియు తెలుగు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 99 రూపాయలకే. వివరాలకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా 9032200190 లేదా 9676525789 ని సంప్రదించవచ్చు. హర్షిత్ ఇన్స్టిట్యూట్, చుట్టుగుంట, ఏలూరు రోడ్, విజయవాడ. రామ్దాస్ ఒక వ్యాపారంలో 9000 రూపాయలతో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించను. కొన్ని నెలల తర్వాత శ్యామ్ దాస్ 30000 రూపాయలతో చేరను. సంవత్సరం చివరిలో వారికి వచ్చిన లాభాల నిష్పత్తి 4:1 అయినా శ్యామ్ దాస్ ఎన్ని నెలల తర్వాత చేరను? పార్ట్నర్షిప్ అండి. ఫస్ట్ ఎవరిని వచ్చిందండి? రామ్దాస్. రామ్దాస్ ఎన్ని వేల రూపాయలతో వచ్చాడండి? 90000. 90000 రూపాయలతో ఎన్ని నెలలు ఉన్నాడు? పూర్తిగా ఉన్నాడు. పూర్తిగా అంటే 12 నెలలు. తర్వాత శ్యామ్ దాస్. శ్యామ్ దాస్ 8000 రూపాయలతో వచ్చాడండి? 30000 రూపాయలతో. 30000 రూపాయలతో వచ్చి ఎక్స్ నెలల పాట ఉన్నాడు. వాళ్ళ లాభాల నిష్పత్తి ఎలా ఉంది? 4:1 అంటే 4:1 రాసుకోవచ్చు కానీ దీన్ని 90000/12×30000 ఎక్స్ మనకు ఏం కావాలి? ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలి కాబట్టి ఈ 3 సున్నాలు ఈ 4 సున్నాలు కొట్టుకపోతాయి. 3, 4, 4, 1 అంటే ఎక్స్ అంటే ఎక్స్ 9 నెలలు. అంటే వ్యాపారంలో ఎన్ని నెలలు ఉన్నాడు? 9 నెలలు ఉన్నాడు. కానీ ఇక్కడేం మనకు ఎక్కడేం అడిగాడు? శ్యామ్ ఎన్ని నెలల తర్వాత చేరను అన్నాడు. శ్యామ్ ఎన్ని నెలల తర్వాత చేరినంటే 12 నుంచి 9 ఎంత అండి? 3. అంటే 3 నెలల తర్వాత వ్యాపారంలో చేరాడు, 9 నెలలు ఉన్నాడు. ఇది ఒకసారి చూడండి. కానీ ఆప్షన్లో రాంగ్ ఇచ్చాడు. కానీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3. అంటే 3 నెలల తర్వాత వ్యాపారంలో చేరి 9 నెలల పాటు వ్యాపారంలో ఉన్నాడు. 9 నెలల పాటు వ్యాపారంలో ఉన్నాడు. దీనికి మళ్ళీ షార్ట్కట్ ఏంటంటే ఈ మనం ఈ 0లో ఏం లేకుండా 90000 అంటే 4 సున్నాలు, 30000 అంటే 3 సున్నాలు కాబట్టి 9×12/3×x=1 అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 4 టైమ్స్, ఇది 4 టైమ్స్ వద్ది x=9 మంత్స్. 9 మంత్స్ ఉన్నాడంటే 3 మంత్స్ తర్వాత వ్యాపారంలో చేరాడు అని. ఈ 4 సున్నాలు పైన 4 సున్నాలు కింద 4 సున్నాలు కాబట్టి అవసరం లేదు, ఈ పెట్టుకోవడం అవసరం లేదు. పెట్టుకోకుండా 9×12/3×x/8 కూడా చేసుకోవచ్చు. జలాలు, అమిత్ మరియు ఫిరోజులు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. జలాల్ అమిత్ కంటే 4 రెట్లు పెట్టుబడి పెట్టాడు. అమిత్ ఫిరోజ్ కంటే 3/4 వంతు పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం చివరిలో మొత్తం లాభం 19000 అయినా జలాల్ వాటా ఎంత? ఇలా ఇస్తే ఏం చేసుకోవాలంటే చివరి నుంచి రావాలి. చివరి నుంచి అంటే ఎలా అండి? జలాల్ ఫస్ట్ జలాలు, అమిత్, ఫిరోజు. జలాలు, అమిత్, ఫిరోజు ఎక్కడి నుంచి రావాలి? ఫిరోజ్ నుంచి రావాలి. ఫిరోజ్ అంటే ఫిరోజ్ గురించి రావాలంటే ఫస్ట్ అమిత్ గురించి రావాలి. అమిత్ చివరి నుంచి రావాలి. జలాలు అమిత్ కంటే 4 రెట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. అమిత్ ఫిరోజ్ పెట్టుబడిలో 3/4 వంతు. ఫిరోజ్ పెట్టుబడిలో 3/4 వంతు. 3/4 వంతు అంటే ఫిరోజ్ 4 రూపాయలు పెట్టుబడి పెడితే అమిత్ ఎంత పెట్టాడు? 3 రూపాయలే పెట్టాడు. అప్పుడు అమిత్ వాటా ఫిరోజులు ఎంత అవుతుందండి? 3/4 అవుద్దా కాదా? అంటే ఫిరోజు 4 రూపాయలు పెడితే అమిత్ 3 రూపాయలు పెట్టాడు. అమిత్ వాటా ఫిరోజులు ఎంత అయింది? 3/4. ఒకసారి క్లారిటీగా 1, 2 సార్లు ఇన్ని చూడండి. 3/4 అయింది. జలాలు పెట్టుబడి ఏమన్నాడండి? జలాలు అమిత్కు 4 రెట్లు ఎక్కువ పెట్టుబడి. 3×4 రెట్లు అంటే ఎంతండి? 12. ఇలా ఉంది అంటే చివరి నుంచి వస్తే క్లారిటీగా వచ్చుద్ది. ఇలా ఉంది మొత్తం లాభం ఎంతండి? 19000.
మనల్ని ఏమడిగాడు జలాల వాట జలాల వాటాలు అంటే మొత్తం వాటాలు కూడుకోవాలి 12 + 3 = 3 + 4 అంత మన అంత 19 19 వచ్చేసి 19000 అయితే 12 ఎంత అవుతుందండి 12 ఒకట్లు అంటే 12000 జలాల వాట ఎంత 12000 ఆప్షన్ బి సునీల్ మరియు గోపాల్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించను సునీల్ 20000 రూపాయలతో 9 నెలల పాటు గోపాల్ 30000 రూపాయలతో 12 నెలల పాటు పెట్టుబడి పెట్టాను మొత్తం లాభం 60000 రూపాయలైనా సునీల్ లాభం ఎంత సునీల్ లాభం ఎంత ఫస్ట్ ఏం చేశారండి సునీల్ వచ్చి 80000 20000 20000 పాటు ఎన్ని నెలలు ఉన్నాడండి 9 నెలలు తర్వాత గోపాల్ 30000 రూపాయల తోటి పూర్తిగా ఉన్నాడు లాభాల మీద నిష్పత్తి అంటే బై చేసుకుంటే సరిపోద్దు కదండి ఈ 3 సున్నాలు ఈ 3 4 సున్నాలు 3 ఒకట్లు 3 మూడులు 3 ఒకట్లు 3 నాలుగులు 2 ఒకట్లు 2 రెండులు అంటే సునీల్ గోపాల్ మధ్య నిష్పత్తి ఎంత 1:2 మొత్తం ఎంత 3 భాగాలు 3 భాగాలు వచ్చేసి 60000 అయితే ఒక భాగం ఎంతండి అంటే సునీల్ వాట అడిగాడు సునీల్ 3 2 అంటే ఒక భాగం వచ్చేసి 20000 ఆప్షన్ డి దీని ఎలా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పైన సున్నాలు కింద సున్నాలు కామన్ గా ఉన్నాయి కాబట్టి సునీల్ అన్న కాబట్టి 2 × 9/3 × 12 3 × 3 = 4 2 1 2 2 = 1:2 నిష్పత్తి మూడు వాట మూడు భాగాలు వచ్చేసి 60000 అయినా ఒక భాగం ఎంత సునీల్ అడిగాడు సునీల్ కాబట్టి ఒక భాగం వచ్చేసి 20000 ఇలా కూడా చేసుకోవచ్చు సున్నాలతో పని లేదండి ఈజీగా చేసుకోవచ్చు